పశ్చిమ గోదావరి జిల్లా రామానుజపురంలో కోవిడ్ నివారణకు సంప్రదాయ పద్ధతిలో ఆవు పేడ ధూపాన్ని వేశారు. ఆర్ఎస్ఎస్ పిలుపు మేరకు ప్రభాత బేరి పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ధూపంతో ఆక్సిజన్ శాతం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి గోరక్షణకు కృషి చేయాలని తెలిపారు. నమస్కారం అండి. ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే ప్రభాత బేరి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను గ్రామంలో సర్పంచ్ గారి తరఫున. ఈ కార్యక్రమం ఏంటంటే కరోనా వ్యాధి ఎక్కువగా ఉన్నందువల్ల ఇది ఆవు పేడలు, ఆవు నెయ్యి, ఇంకా ఆర్ కర్పూరం, మనమూనికలు అన్నిటితో కలిపించి సుమారు 11 ఐటెంతో కలిపించి పొగన ఏర్పాటు చేసి ఈ యొక్క పొగన ఆయుర్వేదంలో కూడా మంచి కార్యక్రమం అనే ఉద్దేశంతో ఇది గ్రామంతా విస్తరించి పొగన విస్తరింపజేసి ప్రజలందరికీ సుఖ సంతోషం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కరోనా నిర్మూలన కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాను. కానీ దీనిందరికీ మా గ్రామస్తులు అందరూ సహకరించారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తాం. For more updates, please subscribe 99TV Telugu.